ఈ రోజు కార్యక్రమం ఏంటంటే నాడు నేడు. మరి మీ అందరూ తెలుసు, ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి రెండు విషయాలు చెప్తాను. మీకు మంచి స్కూల్ ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది, టీచర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీ అందరికీ పిల్లలు నేను చెప్పేది ఏంటంటే, అలాగే మంచి ప్రభుత్వం ఉంది, మంచి నాయకుడు ఉన్నాడు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరో కూడా గవర్నమెంట్ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ చదివే పిల్లలు ఎవరు ఇబ్బంది పడకూడదని ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమాన్ని గవర్నమెంట్ స్కూల్స్తో చదివేవాళ్ళు ఎవరో కూడా తక్కువ వాళ్ళు కాదు, ప్రైవేట్ స్కూల్స్తో చదివేవాళ్ళు ఎవరో కూడా ఎక్కువ కాదు అని నిరూపించడానికే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు అంటే మట్టిలో మాణిక్యాలను వెలిగి తీయడానికే పెట్టారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్కి ఉన్న నాలెడ్జ్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ అన్నిటికంటే కమిట్మెంట్ ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్కి ఉండదు. మీరు నోట్ చేసుకునే పాయింట్. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క అభివృద్ధికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కానీ, టీచర్స్ అభివృద్ధికి కానీ, అలాగే ప్లేగ్రౌండ్స్ అభివృద్ధికి కానీ, కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి అన్నిటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దానిలో భాగంగానే ఈ రోజున సుమారుగా 15,700 స్కూల్స్ని ఐడెంటిఫై చేయడం మొదటి విడతలో. ఆ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ని ధీటుగా అభివృద్ధి చేసి నాణ్యమైనటువంటి విద్యను అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి పథకం పెట్టి రేపు జనవరి 9వ తారీఖు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు బడికి పంపించే తల్లులందరూ కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. దేశంలో 29 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు ఆ అమ్మఒడి పథకం అమలు చేసే ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒకే ఒక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ తెలుసుకోండి. ఈ 5 సంవత్సరాల్లో ఆయన లక్ష్యం ఒకటే. ఈ రోజు 29 రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం అక్షరాస్యతలు నెంబర్ 1. రేపు 2024 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్షరాస్యతలో నంబర్ 1గా ఉంచాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు కానీ, నిర్లక్ష్యానికి గురిపడబడ్డ వర్గాలు కానీ, తాడిపై పెడితే ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడు, ఒక యేసు ప్రభులాగా, ఒక వెంకటేశ్వరలాగా, ఒక అల్లాలాగా మీ అందరికీ ఇప్పుడు అండగా ఉంటారని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఆయన చెప్పారు, ఎన్న కూడా చెప్పారు. రేపు రాబోయే నామినేటెడ్ పోస్టులు కానీ, టెంపుల్ కమిటీస్ కానీ అన్నింటిలో కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి అందరూ కూడా 50% రిజర్వేషన్ అమలు చేయబోతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్నది పేదవాడిని గొప్పవాడిని చేయడానికి కానీ, గత ప్రభుత్వం చంద్రబాబు లాగా గొప్పవాడిని మరింత గొప్పవాడిని చేయడానికి కాదని మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ 14 నవంబర్ 2019 ఈ రోజున స్టార్ట్ చేశాం. 14 నవంబర్ 2020కి మళ్ళీ మినిస్టర్ గారు వస్తారు, ఇక్కడ ఉన్న అతిథులు అందరూ వస్తారు మేడం. ప్రైవేట్ స్కూల్స్ ఆశ్చర్యపోయే విధంగా ఈ స్కూల్ డెవలప్ చేయాలని డిఏఓ గారు, కలెక్టర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టుకుని, మరి మన విశాఖపట్నం సీఎం గారు వస్తే ఆయనకి కూడా ఈ స్కూల్ చూపించే విధంగా మీరు తయారు చేయాలని, దానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వ పరంగా కానీ, సిఎస్ఆర్ తరఫున కానీ, ఏం సార్ ఎంపీ గారు అందుకే చెప్పని చెప్పిందన్న, మరి ఎంపీ నిధులు ఉన్నాయి, సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి, మరి మన జిల్లా నిధులు ఉన్నాయి, అన్ని నిధుల నుంచి కూడా మీ అభివృద్ధి చేస్తామమ్మా. తప్పనిసరిగా 1 స్కూల్గా ఉంచడానికి మా వంతు ప్రయత్నం చేసి మీ అందరికీ అభిమానం రుణం తీర్చుకుంటామని తెలియజేసుకుంటూ